కుక్కట్పల్లిలో ఒక ఇండిపెండెంట్ హౌస్ మనకి వివేకానంద నగర్ కాలనీలో మంచి కాలనీలో దగ్గర రోడ్డుకి చాలా దగ్గర G+3 బిల్డింగ్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది కుక్కట్పల్లి మెట్రోకి జస్ట్ 2 మినిట్స్ వాకబుల్లో ఉంది. మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంది, మెయిన్ రోడ్ దగ్గరే ఉంది. ఇది ఇండిపెండెంట్ హౌస్, G+3 బిల్డింగ్ ఉంది. ఇది మనకి వివేకానంద నగర్ కాలనీలో ఉంది. ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగు. దీంట్లో 8 సింగిల్ BHKs ఉన్నాయి, 1 2BHKs ఉన్నాయి. ఓనర్స్ ఇప్పుడు రెంటల్స్ మనకి 1 లాక్ దాకా రెంట్లు వస్తున్నాయి, 1 లాక్ వరకు రెంట్స్ వస్తున్నాయి. అందరూ ఉంటున్నారండి, ప్రజెంట్ అందరూ టెనెంట్స్ ఉంటున్నారు. చాలా నీట్గా ఉంటుంది బిల్డింగ్ చూస్తున్నారు కదా. అంత బాల్కనీస్ కానీ, వాష్రూమ్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ, హాల్స్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. డబుల్ బెడ్రూమ్కి సింగిల్ బెడ్రూమ్ కూడా, నార్త్ ఫేసింగ్లో అన్నీ సింగిల్ బెడ్రూమ్స్ వచ్చాయి. ఇది మనకి ఇండిపెండెంట్ హౌస్, 6500 SFTలో ఇండిపెండెంట్ హౌస్ ఉంది. దీని ప్రైస్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాం చూడండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ ఉంది. ఇక్కడ గజం వెల్వే మెయిన్ రోడ్ చాలా దగ్గరలో రేటు బాగానే ఉంది. అది రేటు ప్రకారం మీకు మేము కాస్ట్ చెప్తున్నాము. స్లైట్లుగా నెగోషియేషన్ కూడా ఉంటుంది. తొందరగా వస్తే మీకు ఇండిపెండెంట్ హౌస్ ఒకటి నీట్గా ఉన్నది తీసుకోవచ్చు. ఎవరికైనా ఇండిపెండెంట్ హౌస్ నచ్చితే మాత్రం కాల్ చేయండి. ఇది కుక్కట్పల్లి. మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోని గ్రౌండ్ ఫ్లోర్లో 2 రూమ్స్, 2 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఉంది. సెకండ్ ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి విత్ పెంట్ హౌసు. అది 8 BHK వచ్చింది ఇది సింగిల్ బెడ్రూమ్స్. అండ్ 2 BHK ఒకటి ఒక పోర్షన్ వచ్చింది. 2 BHKలో ఫుల్ వుడ్ వర్క్ ఇంటీరియర్స్ ఉన్నాయి. ఇందులో ఓనర్స్ ఉంటున్నారు. ఇప్పుడు మనకి రెంట్లు కంటే ప్రజెంట్ 1 లాక్ రెంట్లు వస్తున్నాయి. అవుట్ ఆఫ్ స్టేషన్ వీళ్ళు వెళ్ళిపోయారు వల్ల ఇది సేల్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేడీలో వీళ్ళు హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. సో దానివల్ల వీళ్ళు సేల్ చేస్తున్నారు. బిల్డింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది, మనకి రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. ఇది మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. దగ్గరలో కాలేజెస్, స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, ప్లే స్కూల్స్ అన్నీ చాలా నియర్ బై ఉన్నాయి. బిల్డింగ్ మంచి వాస్తు ప్రకారం ఉందండి. పక్కపక్కన షాప్స్ అన్నీ నియర్ బై ఉన్నాయి. స్కూల్స్ కూడా, మెట్రో చాలా పక్కన, బిల్డింగ్ నుంచి మెట్రో మనకి కనిపిస్తుంది.